యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్లిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియ్య. చింతను చందనాడ. హలో, నేనరా. చెప్పరా. ఏరా ఫంక్షన్కి వస్తాను. లేదురా, నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాను. మా ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రేపు కలుద్దాంలే. ఓకే, బాయ్. ఓకే సుజాత, నీ జైలు పాలు అవ్వడంతో నీ దశ తిరిగినట్టుంది. లంకంత ఇల్లు, అందమైన భర్త, కారు, ఏసీ రూములు. మరి నాకు కంపు కొట్టి ఇరుగ్గది, చిప్పకూడు, దోమలతో నిద్రలేని రాత్రులు, ఇది నా బతుకు. సర్లే, ఇప్పుడు ఈ సోదంత ఎందుకు గాని? డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. నేను ఇంతవరకు మోసపడ్డ ప్రతి ఆడదాంతో నా కోరిక తీర్చుకున్నాను, ఒక్క నీతో తప్ప. ఇన్నాళ్ళు జైల్లో కూర్చుని ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడిని. ఏదైతేనే ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది. ప్లీజ్, నాకు పెళ్ళయింది, నా గురించి మర్చిపోసివా. అదేంటి సుజాత అలా మాట్లాడుతున్నావు? మర్చిపోయే అందమైన నీది. ప్లీజ్ శివా, నీ కాసేపట్లో మా ఆయన వస్తారు. నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఆయన చేస్తున్నారు. ప్లీజ్ బెడ్రూమ్ లోకి తాకు. ఓకే ఓకే. ఆ సుజి, పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? బెడ్రూమ్ లో పెట్టాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులేరా, నేను తెచ్చుకుంటాను కానీ నువ్వు వెళ్ళి మంచిగా పట్టరా. ఇప్పుడే పెట్టాలా? వద్దులే, నేను ప్రసాద్ ఇంటికి వెళ్ళి కవర్ ఇచ్చేసి 2 నిమిషాలు వచ్చేస్తాను. శివా, తొందర ఎక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ మా ఆయన వచ్చేస్తారు. నన్ను అర్థం చేసుకో శివా, నీకు దండం పెడతాను. వెళ్తాను సుజాత, చూసి చాలా రోజులైంది. కాసేపు నీతో మాట్లాడి. సరేరా, నేను వెళ్తాను. ఒరే, ఇంట్లోకి వచ్చి కాస్త కాఫీ తాగలరా? లేదురా, ఇప్పుడే వచ్చేస్తానని సుజాతకి చెప్పాను, నేను వెళ్తాను. ఓకే. అవునరా, మీ ఫ్రెండ్ శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడట, ఎందుకురా? ఆ ఏముందిరా, క్యాంపు నుండి తిరిగి వచ్చేసరికి వాడి భార్య ఇంకెవరితోటో ఉందట. అది చూసి అవమానం భరించలేట వాడు. ఆ పని చేశాడు చేతగారి మీద. అదే మనం అయితేనా, అక్కడక్కడే దాన్ని నరికి పారేసే వాళ్ళు కదరా. మనకు అలాంటి సమస్య లేనప్పుడు దాని గురించి ఆలోచించడం. హేరా, మీ ఆవిడ ఇంత ప్రేమగా పిలుస్తోంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లే, కడుపు చేసి పెళ్లి చేసుకున్నా. ఇదిగో సుజి, నీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నాను. రేపు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వస్తాను. గొట్టుగా నా కోరిక తీర్చి నీ కాపురం నిలబెట్టుకుంటావో, పతివ్రతలా నన్ను కాదని నీ సంసారం నాశనం చేసుకుంటావో, అంత నీ చేతిలో ఉంది. రాత్రంతా బాగా ఆలోచించుకో. ఏంటి, రాత్రికి మనం ఇక్కడే పడుకోవాలనా? లేదు, ఎదురుగుండ 5-స్టార్ హోటల్ ఉంది, అక్కడ పడుకుంది. కల్లే, దొరగా జైలుకి రావడం ఇదే ఫస్ట్ టైం కావాలా? అవును సోదరా. ఇంతకీ ఏలారం చేసేవేటి? హెల్మెట్ లేకుండా బండి మీద పోతుంటే పట్టుకున్నారు. ఏంటి ఆ మాత్రానికి జైలుకి పంపించారా? 100 రూపాయలు ఫైన్ వాడు ముఖం మీద కొట్టలేకపోయావా? 100 ఏం కర్మ, 500 కొట్టాను. మరైతే జైల్లో ఎందుకు పెట్టారా? అవి దొంగ నోట్లట. కర్మరా బాబు, కర్మ. సాయంత్రం కూడా కిట్టు ఫోన్ చేశాడు రా. అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంట, నువ్వు ఇంకా చూడటానికి రాలేదేంటా అని డాక్టర్లు కూడా పదే పదే అడుగుతున్నారంట. రేపు ఇంపార్టెంట్ పని ఉంది ఇక్కడ, అది చూసుకుని వెళ్తాలే. నాకు తెలియక అడుగుతాను, అమ్మ కంటే ఇంపార్టెంట్ పని ఏముందిరా నీకు ఇక్కడ? సర్లే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుల్ బాల్ పట్టుకొస్తా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సుజాత, ఎంత మంచి భర్త అయినా పెళ్లి కాకముందు తన భార్య పరాయి మగాడితో తిరిగిందని తెలిస్తే చీము నెత్తురన ఏ మగాడు తన పెళ్లంతో కాపురం చేయడు.
తెలియకపోతే ఎలకపడ్డ నీళ్లు కూడా తాగేస్తాం. అది తెలిస్తే చీమలు పడ్డ నీళ్లు కూడా తాగలేము కదా. ఇది అంతే. రేపు నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేకుండా తప్పించుకోవడానికి ప్లాన్ వేశావనుకో. ఈ ఫోటో ఒక్కడ చాలనుకుంటా నీ బతుకు బజార్ పాలు కావడానికి. సుజాత, నీకు కష్టమైనా నష్టమైనా నా కోరిక తీర్చావనుకో, నేను బుద్ధిగా జైలుకు వెళ్ళిపోతా. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. మేడం గారు ఈరోజు ఇంత డల్గా ఎందుకున్నారో నాకు తెలుసులే. రాత్రంతా నీ గురించి పట్టించుకోకుండా దున్నపోతలో నిద్రపోయాననే కదా. ఈరోజు ఆఫీస్లో బాగా నిద్రపోయేస్తాను, రాత్రంతా మన ఇద్దరం కలిసి జాగారం చేద్దామే. సుజి, రాత్రికి ఏం వండద్దు, సాయంత్రం సినిమాకి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో భోంచేద్దాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. సీడీ ఎలా ఉందండి? అబ్బా, ఇలాంటి సీడీలు ఇంకా కావాలా? నువ్వే తీసుకుని ఇంటికి రా, ఇద్దరం కలిసి చూద్దాం. ఓకే. ఏంటి ఇంట్లో సోడా ఉంటదిగా, ఏదైనా ఫ్రై చేసి పెట్టు. ఓకే, ఇద్దరం కలిసి చూసుకుంటూ తిందాం. బాయ్ బాయ్ బాయ్. చూసావారు నా టాలెంట్? అది కాదు గురుజీ, ఈ సావిత్రి ఆ టైప్ నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ రా, ఈ కిట్టుకి ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరి మొహం చూసైనా సరే ఎవరి క్యారెక్టర్ ఏంటో ఈజీగా చెప్పగలను. ఒక్కడు కూడా అంతే, వాసన చూస్తే చాలు దొంగలు ఇట్టే పట్టేస్తాయి. నీ విషయం నాకేం చెప్తున్నావురా, సావిత్రి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు కూడా రా. ఇగో నేను లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో పని చూసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. జాగ్రత్త గురుజీ, ఫ్యామిలీ లేడీస్. ఒరే, నాకు మీసాలు రానప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి నేను పెద్ద. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. బంగారు నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నీలాంటి అందగాడు వస్తే ఏ ఆడ తప్పుకోదు. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. తొందరగా, నీకోసం మంచి సీడీలు తీసుకొచ్చా, ఇద్దరం కలిసి చూద్దాం. గురుజీ గురుజీ, ఇదిగో దీంట్లో ఒక సోడా కూడా తీసుకురా. ఇగో ఈ సీడీ ఉంటది ఒకేసారి. ఎవడ్రా నువ్వు? అయిపోయాడు. ఆ సీడీలు ఏంట్రా? మరి భక్తి సీడీలు అండి, అమ్మగారు కావాలంటే. నువ్వు నిజంగా భక్తి సీడీలా? అంటే మరి అంత భక్తి కాదండి. కస్టమర్స్ ఇలాంటి సీడీలు ఇస్తావరా? అంటే బిజినెస్. మనం పిచ్చి పారిపోతే బెటర్. ఇంకొకసారి ఇలాంటి సీడీలు ఎవరికైనా ఇచ్చినట్టు తెలిసిందో నరికి పోగులు పెడతాను. పోరా. నా సీడీలు క్వార్టర్. ఏంట్రా సార్? ఆ రఘు, నువ్వు బాంబే వెళ్ళాలయ్యా. ఏం పని మీ సార్? మన కొత్త ప్రాజెక్ట్ గురించి ఫారెన్ డెలిగేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నరేంద్రని పంపిద్దాం అనుకుంటే అతనికి ఏదో హెల్త్ అప్సెట్ అయ్యిందట, నువ్వే వెళ్ళాలి. మరి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది సార్? టుమారో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి. ఓకే సార్. ఆ రఘు సార్, ఈవేళ ఆఫీస్ లో పనంతా గౌతమ్ కి అప్పచెప్పి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళు. రేపు మన కంపెనీ కార్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటుంది. ఓకే సార్. బాయ్రా. ఏయ్, దూరం వెళ్ళేటట్టు బండిలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళు. సరేరా. సుజాత, నన్ను తక్కువ అంచనా వేయద్దు. రేపు నా కోరిక తీర్చకపోతే బలవంతంగా అయినా నీతో నా కోరిక తీర్చుకుంటాను. కాదు కూడదు అంటే నీలిమకు పట్టిన గతే నీకు పడుతుంది.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పెద్ద గొడవ అవుతుంది. సుజాత, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. నన్ను తక్కువ అంచనా వేకే నేను సరాసరి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. మన ప్రేమ విషయమే కాదు, ఉన్నది లేనివి కూడా కల్పించి చెప్పుకోపో. నేనేంటో మా ఆయనకి బాగా తెలుసు. నీలాంటి వాడి మాటలు ఆయన నమ్మరు. ఓహో, లొంగకూడదని డిసైడ్ అయ్యావన్నమాట. ఈరోజు నేను వదిలే ప్రసక్తి లేదు. నేను చంపైన నా కోరిక తీర్చుకుంటాను. నీకే చెప్పేది కలుపుతే తప్పించుకోలేవు. సుజీ, నేనే. రేపు ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాలట, అందుకని బయలుదేరి వస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? లేదురా, వద్దామనే బయలుదేరాను. ఇంతలో దారిలో ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళతో ఉండి సాయంత్రానికి వచ్చేస్తాను. సరే. నువ్వు చాలా గ్రేట్ రా. ఏ, దేనికిరా? భార్యతో కూడా నిజాలు చెప్పేస్తున్నావు. నేనే కాదురా, తను కూడా నాతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. సుజీ, నువ్వు తిట్టనంటే నీకు నిజం చెప్తా. ఏంటి? ఫ్రెండ్స్తో సరదాగా ప్యాకాడితే 2000 వచ్చాయి, దాంతో నీకు శారీ తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుక్కొని రండి, భోంచేతురు గాని. సారీరా, వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో పాటే భోంచేసి వచ్చాను. వదలండి, నాకు తలనొప్పిగా ఉంది. మేడం, బయట పార్క్ చేస్తున్న బైక్ మీదేనా? మాది కాదండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాం, ఎవరు మాది కాదంటున్నారు. ఎవరైనా వచ్చి బైక్ గురించి అడిగితే మా స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. Thank you.
నమస్తే మేడం, నేను డ్రైవర్ మల్లయ్యని మాట్లాడుతున్నాను. సార్ లేసారా? లేదు, ఫ్లైట్ ఎన్నింటికి? 5 గంటలకు మేడం. సరే, నువ్వైతే కార్ తీసుకురా, ఈలోగా సార్ రెడీ అయి ఉంటారు. అలాగే మేడం. ఓకేరా, టేక్ కేర్. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. బాయ్. Shit.